मुख्यमंत्री एवरैते उन्नारो आ मुख्यमंत्रुल्लो प्रधानंगा जगन मोहन रेड्डी गारु कूडा उंडडं अनेदि मनमंदरू कूडा चूसां मरी ई रोजु जगन मोहन रेड्डी गारी चरिष्मा मुंदु चंद्रबाबु नायडु निलबडलेक तनकु एदो आहवंचिनट्लु प्रति ओक्करि मीद मात्लाडुतुन्नाडु ఈ రోజు గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల ప్రతి ఒక్కరు కూడా స్టాచ్యురేషన్ మోడ్ లో ఏ ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం జరగకుండా పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా కేవలం అర్హతను కులబద్ధంగా తీసుకొని అన్ని కార్యక్రమాలు కూడా గ్రామాల్లో చేస్తా ఉన్నా ప్రతి కుటుంబానికి కూడా ఇంటి దగ్గరికే పాలన వచ్చే విధంగా వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా పని చేస్తా ఉంది अदे विधंगा इप्पुडु मनं चूस्ते मोन्न रिजल्ट गानी लेदा रेंडो विड़त गानी ई रोजु मूडो विड़त कूडा विथ्रायल समयं अयिपोता उंदि रेपु नालुगो विड़त कूडा ई रोजुतो नामिनेषन्लु कूडा अंकं पूर्तवुतुंदि मरि इवन्नी कूडा चूस्ते एन्निकलन्नी कूडा सजावुगा जरुगुता उन्नायि अनेदि ओप्पुकोक तप्पदु प्रभुत्वं पूर्तिगा ई एन्निकलकु सहकरिस्ता उंदि తప్పనిసరిగా ఈ ఎన్నికలు శాంతి భద్రతలతో కాపాడుకుంటూ ఎన్నికలు జరపాలని చెప్పి ఆలోచన ఏదైతే చేసిందో అదే విధంగా ప్రభుత్వం ఈ రోజు ఎన్నికలు జరుపుతా ఉందనేది చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. ముఖ్యంగా మరి రౌడీలు దుర్మార్గాలు బలవంతపు రాజీలు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి అచ్చెన్నాయుడు ఏం చేశాడు, అదే కొల్లు రవీంద్ర మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీలు ఏం చేశారు, అవన్నీ కూడా చంద్రబాబు కనపడవు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంతకంటే ఎక్కువగా జగన్ మోహన్ రెడ్డి గారి ఫోబియా ఇవి పట్టుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ వారు రాష్ట్రం మొత్తం మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకందరికీ కూడా అన్ని పథకాలు అందుతా ఉన్నాయి, మాకు అన్ని రకాల కూడా స్టాచ్యురేషన్ మోడ్ లో ఇస్తా ఉన్నారు, ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయలేదు, పాలన చాలా బాగుంది అని చెప్పి మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే ఈ రోజు కొనియాడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా చంద్రబాబు కనపడవని నేను అడుగుతా ఉన్నాను. ఇంకా ఎక్కువగా ఆయన మాట వస్తే నిన్నటి రోజు అన్నాడు, మొన్నటి రోజు అన్నాడు, నేను మీడియాలో అంతా చూశాను, నేనే పోటుగాడు అని చెప్పి రామచంద్రారెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పోటుగాడు. మరి మంచిదే, నన్ను అంటావు, నేనేమి నువ్వు అంత పెద్ద బిర్ది ఇస్తే తీసుకునేదానికి సిద్ధంగానే ఉన్నాను. కాకపోతే నీ మాదిరి పోటుగాడు గారు, నువ్వు వెన్నుపోటుదారుడు, నువ్వు మీ మామకే వెన్నుపోటు పొడిచావు, అంత నీచానికి నేను దిగజారును. పోటుగాడు అనేది నీకు తెలుసు, నేను 1996లో ప్రథమంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా దాదాపు 11 సంవత్సరాలు నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రారంభించిన తర్వాత ఆ పార్టీకి మద్దతుగా నిలిచాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో ఇంకా ఎక్కువగా తిరుగులేకుండా ప్రజాబలం మా జిల్లాలో నాకుంది. పోటుగాడంటే నువ్వు ఏ రోజన మెజారిటీ సాధించావా అని అడుగుతా ఉన్నాను. నేను జిల్లా పగ్గాలు చేతికి తీసుకున్నాక ఏ రోజు కూడా నీకు మెజారిటీ రాలేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఒక నాయీ బ్రాహ్మణులకు సంబంధించిన మహిళను పేద మహిళలను ఒక్క ఓటు మెజారిటీతో నేను జడ్పీ చైర్పర్సన్గా చేశాను, ఇంకా నీకు గుర్తుండాలి అది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి రోజుల్లో ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నిక జరిగితే శాసనమండలికి చిత్తూరు జిల్లాలో మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పటికి ఒక ఎంపీటీసీ లేదు, ఒక జడ్పీటీసీ లేదు. నువ్వు అప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి పోటీ చేస్తే కూడా ముందే నేను శాసనసభలో చెప్పిపోయాను, అయ్యా నీకు చెప్తా ఉన్నా నువ్వే చెప్పాలని చెప్పి బోత్స సత్యనారాయణకి చెప్పాను. ఆ రోజు నేను గెలిపించుకొని మళ్ళా వస్తా అసెంబ్లీకి అని చెప్పి అప్పుడు అసెంబ్లీ సెషన్లో ఉన్నది. ఆ రోజు
మీ ఇద్దర్ని కూడా ఓడిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదట ఎమ్మెల్సీని కూడా కట్టబెట్టింది చిత్తూరు జిల్లానే అని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఎన్ని ఇవన్నీ కూడా మాట్లాడేది ఆయన ఎందుకంటే ఓడ్చుకోలేకనే ఉన్నాడు. ముందే ప్రజాబలం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసే కార్యక్రమాలు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దాదాపు 90% ఒక ఓటన్న సంవత్సరం లోపలే 18 నెలల్లోనే 90% ఎన్నికల హామీలని నెరవేర్చిన ప్రభుత్వంగా వారి చరిష్మా ఈ రాష్ట్రంలోనే ప్రతి జిల్లాలో ప్రతి వ్యక్తి దగ్గర కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చేయాలనే ఆలోచన కలిగే విధంగా ఈరోజు వారి పరిపాలన ఉంది.